అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం పోచమ్మ గండి బోర్డ్ పాయింట్ 3 నెలల విరామం తర్వాత పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం ముందు ఈరోజు పర్యాటక శాఖ పోచమ్మ గండి బోటింగ్ పాయింట్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు. రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు పాపికొండల విహారయాత్ర బోట్లను మరలా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈరోజు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. నిమిత్తం పోచమ్మ గండి నుండి పేరంటాల్పల్లి వరకు ఇదివరలో బోట్ షకారు ఏర్పాటు చేశారు. గోదావరి అధిక ప్రవాహం వల్ల 3 నెలల నుంచి బోట్లు నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు అధికారుల ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ తిరిగి పర్యాటక శాఖ వారు ఈరోజు పోచమ్మగండి నుండి పేరంటాల్పల్లి వరకు మరి పోచమ్మగండి వచ్చి ఈరోజు కంట్రోల్ రూమ్ కూడా ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా ఒకసారి కూడా ట్రయల్ రన్ నిర్వహించడం కూడా జరిగిందని తెలియజేయడమైంది. పర్యాటకులందరూ కూడా ఇక్కడ నుంచి బోట్ షికారులకి పర్యాటక శాఖ ఎంతో ఉపయోగపడుద్దని తెలియజేయడమైంది.